वेलकम टू मई चैनल अंदरू एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरू कूडा सूपर गा उंडाలని కోరుకుంటున్నాను। ఈ రోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి తెప్పించిన కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ చూసేద్దాం। చాలా ఎక్కువ జ్యువెలరీ సో ఒక్కొక్కటి తొందర చూసేద్దాం। అలాగే మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీరు ఇప్పటివరకు మీషో యాప్ గనుక డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను। ఆ లింక్ ద్వారా మీరు మీషో యాప్ గనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే फर्स्ट पर्चेस पैन अप टू 15% अंटे 50 रूपीस वरकु मीकु डिस्काउंट वस्तुंदी। सो इंका वीडियोलोकी वेल्लिपोद्दामा। सो फस्ट वच्चेसी ई ज्युवेलरी सेट अन्नमाट। दीन कास्ट वच्चेसी 565 रूपीस। मनकी इला चक्कगा प्लास्टिक बॉक्स लो वच्चेसिंदी। अलागे बबल रैप कूडा इच्चेसारु। सो ओपेन चेसी ज्युवेलरी अयिते एला उंदो चूसेद्दाम। इदि कूडा गोल्ड प्लेटेड ज्युवेलरी अन्नमाट। సో మనకి చిన్నగా వస్తుంది, ఇలాగా చిన్న నెక్లెస్ లా వస్తుంది। చూసారు కదా పచ్చలు కెంపులతో వచ్చి కింద మనకి లక్ష్మీదేవి కాస్ అయితే వచ్చేసింది। ఇక్కడ పెండెంట్ లో కూడా మనకి లక్ష్మీదేవి పెండెంట్ అనేది వచ్చేసింది। చూసారు కదా అమ్మవారు చక్కగా కూర్చున్నట్టుండి। ఇక్కడ మళ్ళీ మనకి పింక్ కలర్ బీడ్స్ అని ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చి కింద మనకి గుట్టపూస అనేవి వచ్చేసాయి। సో చిన్నగా వస్తుంది అనమాట నెక్ పీస్ అయితే। చూస్తున్నారు కదా మనకి ఇక్కడ నెక్ పీస్ ఇక్కడ వరకు వస్తుంది। सो चाला बागुंदी क्वालिटी अयिते। बैक साइड कूडा चूसेयंडी चाला बागुंदी मनकी फिनिशिंग अनेदी। मेन गा ई अम्मवारी बिल्ल उंदी कदा, ई चाला मनकी अट्राक्षन गा उंदन्नमाट पेंडेंट अनेदी। सो चूस्तुन्नारु कदा मीकु दग्गर नुंचि चूपिंचेसानु। सो इक्कड जूम चेयट्ले। सो चूస్తున్నారు కదా పెండెంట్ అనేది మెయిన్ అట్రాక్షన్ అన్నమాట దీనికి। చాలా బాగుంది పెండెంట్ అయితే। ఈ గ్రీన్ కలర్ బీట్స్ పింక్ కలర్ బీట్స్ కూడా బయట చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి। 500 ఈ కాస్ట్ నాకు చాలా వర్త్ అనిపిస్తుంది। సో దీని ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాం। సో చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి చిన్న బుట్ట వచ్చింది। బుట్ట కూడా చాలా బాగుంది। చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ పింక్ కలర్ బీడ్ వచ్చి కింద పూసలైతే వచ్చేసాయి। సో బుట్ట కూడా చాలా బాగుంది మనకి పుష్ బ్యాక్ ఇచ్చారన్నమాట బ్యాక్ సైడ్। సో రెండు బుట్టలు చాలా బాగుంది। ఈ సెట్ అయితే నాకు చాలా నచ్చింది। ఈ కాస్ట్ లో వర్త్ అనిపిస్తుంది। ఫినిషింగ్ క్వాలిటీ కూడా బాగుంది। ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్। సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ సెట్, దీనికైతే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి। దీని కాస్ట్ వచ్చేసి 463 రూపీస్। ఇది కూడా సేమ్ ఇలాగ మనకి ప్లాస్టిక్ బాక్స్ లో వచ్చింది, అలాగే బబుల్ ర్యాప్ కూడా ఇచ్చేసారు। నేను ఓపెన్ చేశాను అనమాట। సో ఓపెన్ చేసి చూసేద్దాం। ఇదైతే మనకి మ్యాట్ ఫినిష్ వచ్చింది, ఇందాక చూపించిన దానికన్నా కొంచెం ఫినిషింగ్ తక్కువగా ఉంది। కానీ ఇది ఎక్కువ లెంత్ వస్తుంది మనకి। రివ్యూస్ కూడా బాగున్నాయి మనకి। ఇప్పుడు రామ పరివార్ అది ఎలాగో ఇక్కడ అనమాట కృష్ణుడిది వచ్చింది అనమాట ఈ జ్యువెలరీ, చాలా బాగుంది। మధ్య మధ్యలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, మళ్ళీ నోటిఫికేషన్ పెడితే రీస్టాక్ అయితే నేను బుక్ చేశాను అనమాట। సో చూస్తున్నాను కదా మంచిగా లెంత్ వచ్చింది, ఇక్కడ వరకు మనకు ఒక డిజైన్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక డిజైన్ వచ్చేసింది, దాని తర్వాత లాకెట్ చూసారు కదా ఎంత బాగుందో కృష్ణావతారం అనమాట। వెనకాల రావి చెట్టు డిజైన్ కూడా చాలా బాగుంది। డిజైన్ డీటెయిలింగ్ మెయిన్ గా చాలా బాగుంది ఈ నెక్లెస్ కి వచ్చేసి। వెనకాల మనకి రావి చెట్టు డిజైన్ చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో, మనకి గోల్డ్ లో కూడా ఇంత మంచిగా వస్తుంది కదా అట్లా వచ్చింది అనమాట। డీటెయిలింగ్ బాగుంది ఈ నెక్ సెట్ వచ్చేసి। సో చూస్తున్నారు కదా కృష్ణమూర్తి ఇలా నుంచున్నట్టు వచ్చింది, కింద మళ్ళీ మనకి చిన్న హ్యాంగింగ్ అనేది వచ్చేసింది। మెయిన్ గా నాకు బాగా ఈ లాకెట్ అనేది నచ్చింది, వెనకాల ట్రీ కూడా చాలా బాగుంది। బట్ ఏంటంటే ప్లేటింగ్ మ్యాట్ ఫినిష్ అనమాట। సో చూస్తున్నారు కదా మ్యాట్ ఫినిష్ లోనే మంచి మ్యాట్, అలానే ఎర్రగా అయితే ఏం లేదు, చాలా బాగుంది। సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది ఈ సెట్ అయితే మనకి। వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది, ఈ ఒక్క సెట్ వేసుకోవచ్చు అంత హెవీగా ఉంటుంది। సో మళ్ళీ మీకు వేసుకుని చూపిస్తాను నేను ఎక్కడ లెంత్ వస్తుంది ఎంతవరకు వస్తుంది అనేది। సో చూస్తున్నారు కదా 463 రూపీస్ కి ఇలాంటి నెక్ సెట్ అయితే చాలా బాగుంది, అందుకే దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి। సో మళ్ళీ ఎవరన్నా మేబీ ఇప్పుడు స్టాక్ ఉంది, ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్। ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం। సో చూసారు కదా ఇయర్ రింగ్స్ చిన్న ఫ్లవర్ వచ్చి మనకి దీనికి కూడా బుట్ట వచ్చింది। మనకి ఎప్పుడు టెంపుల్ జ్యువెలరీ ఎలా ఉన్నా మనకి బుట్ట వస్తేనే అందంగా ఉంటది। ఇయర్ రింగ్స్ బుట్టలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ మోడల్ కదా। సో చూస్తున్నాను కదా రెండు బుట్టలు చాలా బాగుంది ఈ సెట్ అయితే। ఎవరైనా బుక్ చేసుకుంటే చేసుకోండి, హెవీగా ఉంటుంది ఒకటేసుకున్నా సరే, ఓకేనా ఫ్రెండ్స్। వచ్చేసి మన నెక్స్ట్ సెట్, దీని కాస్ట్ వచ్చేసి 606। సో ఓపెన్ చేసి ఇది ఎలా ఉందో చూసేద్దాం। సో దీనికి కూడా మంచిగా ప్లాస్టిక్ రబ్బా అలాగే బబుల్ ర్యాప్ ఇచ్చేసారు। సో చూస్తున్నారు కదా, ఇది కూడా షార్ట్ నెక్లెస్ కానీ చాలా బాగుంది డిజైన్ వైజ్. మనకి ఇలాగా సీజర్ స్టోన్స్ టైప్ వచ్చి చాలా మెరుస్తున్నాయి. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఒక డిజైన్ ఉంది, ఇక్కడ 2 లేయర్స్ మనకి గోల్డ్ వచ్చేసి కింద పెండెంట్ పీకాక్స్ లో వచ్చింది. పెండెంట్ కూడా చాలా బాగుంది చూసినట్టయితే. సో చూస్తున్నారు కదా, పెండెంట్ చాలా బాగుంది. దీనిది కూడా మనకి పీకాక్స్ ఫెదర్స్ ఇలా పైకి వచ్చి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్, అలాగే వైట్ కలర్ స్టోన్, పింక్ కలర్ స్టోన్ వచ్చేసి ఇక్కడ పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఈ స్టోన్స్ కూడా బయట మంచిగా మెరుస్తున్నాయి, పింక్ కలర్వి. మామూలుగా రూబీస్ అంటాం కదా, అవి రూబీస్ అనేవి మంచిగా మెరుస్తున్నాయి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ మనకి మ్యాంగో మామిడి పిండి ఉంటుంది కదా, అది వచ్చేసింది. చుట్టూతో వైట్ స్టోన్స్, మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది. చాలా బాగుంది. ఈ సెట్ కూడా వర్త్ అనిపిస్తుంది ఈ కాస్ట్ కి. ఓకేనా ఫ్రెండ్స్, దీని ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. దీని ఇయర్ రింగ్స్ అయితే చాలా కొంచెం పెద్దగా వచ్చేసాయి అనమాట. సేమ్ మనకి పెండెంట్ లో ఎలా మోడల్ అయితే వచ్చేసిందో సేమ్ పెండెంట్ లానే వచ్చేసింది అనమాట. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, 2 పీకాక్స్ ఫెదర్స్, అలాగే గ్రీన్ కలర్, అలాగే గ్రీన్ కలర్ బుటీ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్, హ్యాంగింగ్స్ వచ్చేసాయి. మనకి ఇలా పుష్ బ్యాక్ ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ కూడా. సో చూస్తున్నారు కదా, 2 ఇయర్ రింగ్స్. క్వాలిటీ అయితే నిజంగా బాగుంది. ఇయర్ రింగ్స్ క్వాలిటీ నాకు ఇంకా బుజ్జిగా బాగుంది అనమాట. ఈ పీకాక్స్ రావడం వల్ల మంచిగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో ఈ సెట్ కూడా చాలా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ హిప్ బెల్ట్. సో చూస్తున్నారు కదా, మనకి ఇలాంటి మోడల్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. మొత్తం అంతా హిప్ బెల్ట్ ఇలా ప్లెయిన్ గా వచ్చేసి మధ్యలో చిన్న లాకెట్ ఉంది. సో లాకెట్ మొత్తం మనకి స్టోన్స్, మధ్యలో పింక్ కలర్ రూబీ ఇచ్చారు, కింద హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం గోల్డ్ ప్లేటెడే. చాలా బాగుంది ఇదైతే. ఇది పెద్ద సైజు, ఒక 40 సైజ్ వరకు వచ్చేసింది. చాలా పెద్దగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే పెద్ద సైజు వాళ్ళు తీసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా ఉంది. పెద్ద సైజు నాకు కూడా వచ్చేస్తుంది, అంత పెద్దగా ఉందన్నమాట ఇది. సో ఎవరైనా పెద్ద సైజు హిప్ బెల్ట్ కోసం వెతుకుతున్నారు అనుకుంటే ఇది తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ, 343 రూపీస్. అలాగే దీనికి రేటింగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఎందుకుండో చూడండి, ఇది మంచిగా ఉందన్నమాట. ఇది మొత్తం గోల్డ్ ప్లేటెడ్ లా మంచిగా మెరిసిపోతుంది, గోల్డ్ లానే ఉంది. సో లాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో. సో చూస్తున్నారు కదా, మనకి లాకెట్ ఫిక్స్ అన్నమాట. లోపల మనకి ఇలా ఇచ్చేసారు ఫిక్స్ లాకెట్. మనం తీసుకుని వేరే దానికి పెట్టుకోవడానికి లేదు. కొన్ని అయితే ఇది తీసేసుకుని మళ్ళీ మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది ఫిక్స్ చేసింది. చూస్తున్నారు కదా, ఇదైతే మంచిగా ఇచ్చారు గోల్డ్ ప్లేటెడ్ లో. అది కూడా 350 ఆ కాస్ట్ లో నాకు వడ్డానం అయితే చాలా చాలా బాగుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు పెట్టుకోవచ్చు. ఏమైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. అంత బాగుంది ఈ హిప్ బెల్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో జ్యువెలరీ అంతా చాలా అంటే చాలా బాగుంది. నేను డిస్క్రిప్షన్ లో కోడ్స్ ఇస్తాను. ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కేసారనుకోండి, నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.